అస్సలాం అలైకు వరహమతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఖురాన్లోని 2వ సూరా సూరా అల్ బక్రాలోని 83వ వాక్యం నుండి, మరియు మేము ఇజ్రాయిల్ సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం జ్ఞాపకం తెచ్చుకోండి, మీరు అల్లాను తప్ప మరెవ్వరిని, అంటే సృష్టికర్త తప్ప మరెవ్వరిని ఆరాధించకూడదు అని, మరియు తల్లిదండ్రులను, బంధువులను, అనాథలను, యాచించని పేదవారిని ఆదరించాలి అని, మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి అని, నమాజును స్థాపించాలి అని, మరియు జకాత్ కూడా ఇవ్వాలి అని వాగ్దానం తీసుకున్నాం. దాని తర్వాత మీలో కొందరు తప్ప మిగతా వారంతా కూడా వాగ్దానాన్ని విడిచిపెట్టేశారు, మీరంతా విముఖులైపోయారు. మరియు మేము మీ నుండి తీసుకున్నాం ఇంకొక వాగ్దానం కూడా ఉంది, జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ తోటి వారి యొక్క రక్తాన్ని చిందించకూడదు అని, మరియు మీ వారిని వారి ఇండ్ల నుండి పారద్రోలకూడదు అని మేము వాగ్దానం తీసుకున్నాం. అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు, మరియు దానికి స్వయంగా మీరే సాక్షులు కూడా ఉన్నారు. 85వ వాక్యం. మరి ఆ తర్వాత మీరే ఒకరినొకరు చంపుకునేవారు, మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి కూడా మీరు తరిమేవారు, మరియు వారికి అన్యాయం చేయడంలోనూ, మరియు వారిపై దౌర్జన్యం చేయడంలోనూ, వారి విరోధులకు తోడ్పడేవారు కూడా, మరియు వారు శత్రువుల చేతుల్లో ఖైదీలై మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారిని విమోచన ధనం ఇచ్చి విడిపించేవారు, మరియు నిజానికి వారిని తరమటం మీకు నిషిద్ధం చేయబడింది. ఏమి, మీరు గ్రంథంలోని కొన్ని విషయాలనైతే విశ్వసించి మరికొన్నిటిని తిరస్కరిస్తారా? కొన్ని విషయాలను పట్టించుకొని మరికొన్ని విషయాలను పట్టించుకోరా? మీలో ఇలా చేసే వారికి ఇహలోక జీవితంలోనూ అవమానకరమైనటువంటి శిక్ష, మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురి చేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలము ఉంటుంది? మరియు అల్లా మీ కర్మల విషయంలో నిర్లక్ష్యంగా లేడు. ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు, కావున వీరికి పడే శిక్ష తగ్గించబడదు, మరియు వీరికి ఎలాంటి సహాయం కూడా లభించదు. ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు.